ఇది చూసారా, ఇది ఏదో అంటారు అవతక పండ్ల ఊర్లో. ఇవి చిన్నప్పుడు తినేది, ఇవి ఇంకా ముదర్లే. మా అయితే ఇవి గోల్డ్ కలర్ వస్తాయి. ఏది ఏమైనా ఉన్నాయా చూద్దాం. ఇంకా ఇక్కడ ఇవన్నీ గోల్డ్ ఇక్కడ ఉన్నాయి. ఏ పడతాయి తింటే ఉన్నాయి ఆగలం. ఏ పడతాయి చిన్నప్పుడు తిన్నారా ఇవి? తింటరా దొండ పండ్లు. ఇవి అవన్నీ నేను వాడికి పెట్టాను, ఎందుకంటే చిన్నప్పుడు మేము తింటుండే ఇవన్నీ. కానీ ఇప్పుడు తినరు పిల్లలు. ఇప్పుడు ఇక్కడ చూడగానే మళ్ళీ ఆట దగ్గరికి వెళ్తున్న చూడగానే ఆట మరీ తీస్తున్నాను. ఇవి మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి, మీరు కూడా తిన్నారా లేదా, వీటిని చూస్తే గుర్తుపడుతున్నారా? వీటి పేరు అయితే నేను మర్చిపోయినా, పేరు గమ్మత్తుగా ఉంటుంది, భలే ఉంటుంది. నేను మా వాళ్ళకి ఇది గోల్డెన్ ఫ్రూట్ నేను కనుక్కొని ఇది మా అక్క కడిగి చెప్తా ఇది ఏం పండు ఏంటి అనేది. ఒకవేళ మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి. అమ్మమ్మ ఇది మధ్యలో చెట్లు లేవు కానీ ఇవి ఎండిపోతున్నాయి. అటు ఆ పైప్ ఇట్లా వస్తుంది మమ్మీ స్ప్రేలా ఎక్కువ పట్టు. నీళ్ళు ఎక్కువ పడదామని అదే మమ్మీ స్ప్రేలాగానే అది కింద ఎక్కువ పడద్దు అమ్మాయి. ఇట్టే పట్టింది వేడి మధ్యాహ్నం టైం మస్తు వేడి ఉంటుందిగా. పూలు ఎంత బాగా వచ్చినాయి మమ్మీ పూలు. ఇట్లా పార కట్టాలి మొత్తం పారిపోయేటట్టు. డౌన్ చేసినట్టే మస్తు ఉంటుంది మొత్తం. ఇక్కడ లేచిపోగలం మమ్మీ. ఇవి లేవు చెట్లు మధ్యలో ఉన్న గ్యాప్ లోనే ఇది అటుపక్క అమ్మ గ్యాప్ అది. ఇక్కడ చెట్లు లేవు కదా అయినా దారి గీకింది కావమ్మి. ఓ అక్కడ లేవు గీకినాం కానీ అయినా ఇక్కడ వరకు పోయినట్టు ఉన్నాయి. ఇక్కడే ఉన్నాయి. ఇది స్ప్రే చేసుడే బెస్ట్ మమ్మీ. అట్లా బాగా నేను నీళ్ళు ఇట్లా కనిపించేటట్టే పొగొట్టినా అమ్మాయి. కనబడతలేడు అది దారం అడుకుంటుండే కదా. మాకేమో ఇక్కడ వాటర్ తక్కువ. ఈ వాటర్ లో భూమి అంతా నారేటట్టు పడలు కట్టి పాల్చినట్టు లేదు. ఇష్టం వర్షాలు కదా, వర్షాలు పడతాయి అనుకుంటే ఏం పడుతుంది? ఇట్నిచ్చారా వర్షాధార పంటలతోని? అంటే కేవలం వర్షాధారాల పైన పడే ఆధారపడే వాళ్ళకైతే చాలా ఇబ్బంది ఉంది. ఈ టేస్ట్ రావాల్సిన వాటర్ అంతా వస్తుందా నాన్న? ఇప్పుడు మనం ఇక్కడ
పెట్టుకుంటే పైప్ లో వచ్చే వాటర్ అంతా వస్తుందా? సగం ఆఫీ పడుతున్నట్ట, సగం ఆఫీ పడుతున్నట్ట. అమ్మే మరి వేస్ట్ కదా, కరెంట్ అంతా వేస్ట్. వచ్చి నీళ్ళ నాపినట్టు అంటే ఈ కోర్స్ వర్షం పడ్డట్టే కదా, అంత ఇంకా ఎక్కువ కోర్స్ ఉంటుంది అవి. అర్థం కాలే వాటికా అమ్మే? ఆహా అంతే అమ్మే, వర్షంలానే, వర్షం కంటే తక్కువే. ఇంకా నాకైతే డైలీ వచ్చి ల్యాండ్ లో వీడియోలు పెడదాం అనిపిస్తుంది, కానీ ఏం పెడతా ఏం మాట్లాడతా అని పెట్టను. కానీ ఈ పనులు అంటే బాగా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. తృప్తి, సంతృప్తిని మనిషికి సంతృప్తిని ఇస్తాయి ఈ పనులు. అందరికీ ఇవ్వకపోవచ్చు, చాలా మటుకు మాత్రం ఇంకొక అయ్యేది మమ్మీ రాలిపోయి కింద పడాలి కింద ఉండే కదా. ఏదో మమ్మీ పెద్ద సైజ్ కూడా పెద్ద అయింది మమ్మీ, తెచ్చినప్పుడు చిన్న. అక్కడ కూర్చోపో, అక్కడ వాటర్ ఉంది, పో. కూర్చున్నావులే చూస్తే అర్థం కావట్లే తీసుకోలేడా? అన్ని వాడు వాడికి వాడు చేయి పెట్టడు, కడగాడు, వాడికి ఫ్లష్ ఉండాలి, అదేంటి గన్ను ఉండాలి. ఎక్కడైనా మార్చుకొని సైలెంట్ గా కూర్చున్నాడు అంటే వాడు కూర్చుని ఆపుకోలేక సైలెంట్ అయిపోయింది అనుకోవాలి. ఇంకా కొరనా పో, వెళ్ళు లక్కడా, నువ్వు అట్లనే అంటావు పో. మీలో ఎంతమందికి వ్యవసాయం ఇష్టమో కామెంట్ చేయండి. దీన్ని వ్యవసాయం అంటారు, వ్యవసాయమే అనాలి. నాకైతే మస్తు ఇష్టం, కానీ దేవుడు తెచ్చి సిటీలో పడేసిండు. అయినా కూడా మళ్ళీ ఆయన దేవుని దయతోనే మళ్ళీ పెడుతున్నాం చిన్న చిన్న పెడలు. ఇదంతా వ్యవసాయమే కదా. ఇవంతా టమాటా నారు, టమాటా నారు వచ్చింది బాగా, టమాటా నారు వచ్చింది. బెండ చెట్లు వచ్చేసిన మనం పెట్టిన చెట్లు అన్నీ వచ్చింది. పాలకూర, మెంతి కూర అయితే బాగా వచ్చింది, కానీ నిన్న నీళ్ళు పోయాక వాడిపోయింది. నిన్న రాలేదు మేము, నీళ్ళు పోయాక వాడిపోయింది. వాటర్ బాటిల్ కి హోల్స్ పెట్టి దానికి ఇరికించి ఎక్కిపోయినా. తోటకూర, తోటకూర దీనికి బాగా నీళ్లు నింటే ఈ పాటికి ఇంకా బాగుంటుండే.
పడి బాగుండాలి, పుర్రు పుర్రు ఉండాలి బాగా ఎప్పుడు వాటికి. పుర్రాడు యూజ్ చేస్తారా? పుర్రా యూజ్ చేస్తారా అంటే పుర్ర అంటే పచ్చిగా. ఆ మిరపకాయ ఏమో పట్టగలేదు. ఉన్నాయి వచ్చినాయి. వర్షం పడ్డట్టే ఉంది, కాకపోతే వర్షంలో వర్షం నీళ్ళలో ఉండే అవి ఉండదు. పిహెచ్ వాల్యూ ఏదో ఉంటుంది. అయితే ఇల్లు మేము అక్కడ కట్టాలనుకున్నాం కదా, అయితే ఒక బిజినెస్ ప్లాన్ ఉంది. ఇక్కడ చేసేది అవుట్ సైడ్ చేసేది అది పోదాం లాగా ఇట్లా చేసి చేద్దామని చెప్పి. అయితే ఇల్లు ఇక్కడ ప్లాన్ చేస్తున్నాం. ఇల్లు ఇది ఈ ప్లేస్ అంతా ఇప్పుడు ఈ రెండు చెట్లు పోయేటప్పుడు గణేష్ చెట్లు ఉంటుంది, అవి తీసినప్పుడు తీసి మళ్ళీ అటువైపు రెండు వైపు లేదా వచ్చినట్లో పెడతాము. ఇదిగో ఇట్లా పట్టాలని అసలు నీళ్ళు మారు పోతే ఇట్లా పడితే అప్పుడు మంచిగా. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అక్కడికి పోవాలంటే అసలు ఎంత సేపడాలి? మనకుండే నీళ్ళకి మనకుండే కథకి వర్షం పడితే అటు ఇటు పోతాయి కానీ స్త్రీ ఎడబోతాయి. అమ్మాయి అటు ఇటు వెళ్ళిపోతాయి, స్ట్రైట్ ఎడబోతాయి. ఇప్పుడు చూడు ఇక్కడ ఇంకోటి అక్కడ దాకా పోనీ ఏదో బిల్ చేసుకుంటా ఉంటుంది. అవును అసలు ఊర్లో అంతే కదా, మరి చుట్టూరు పెడలు కట్టి వేసేస్తారు అంతే, నీళ్ళు నిండిపోతాయి. అక్కడ మూడు కాలువల్లో దాంతో దీంతో పెడతారు, అది 24 గంటలు పోస్తూనే ఉంటుంది. చుట్టూరు గినాలు వేసేసి పెట్టేస్తారు అందులోకి. ఇప్పుడు చూడు వీరికి హాయిగా పెరుగుతుంది. ఇంకా వచ్చిందా అమ్మ పాలకూర? మెంతంతూరు లేకపోలేదు, నీళ్ళు పట్టిన కూడా లేవదా? ఇంకా అంటే ఆ థియేటర్ రెండింటికి పోతాను అట్లా వెళ్ళిపోతాయి అనమాట. Thank you.
చాలా రోజులైంది పాదాలలో నీళ్ళు పట్టక. అయితే కొన్ని పడుతూ చెట్లకు నీళ్ళు పడుతున్నాడు. అదో అక్కడేమో మా రాముడు పడుతుండు పుల్ల చెట్టుకు. ఇటువైపు అయితే మంచిగా వచ్చినాయి చెట్లు. ఏమో ఇక్కడేమో మా బాబు ఇట్లా తడుపుకుంటూ పోతుండు. కొన్ని కొన్ని డ్రిప్స్ వేసినాం ఆల్రెడీ, కాకపోతే మళ్ళీ చెట్లు పైన తడుపుతుంది అన్నమాట. లక్కోడేనా? వాతావరణం అయితే చల్లగా ఉంది కానీ వర్షం అయితే పడతలేదు. మేము వర్షానికి ఎంత ఎదురు చూస్తున్నామో అంత పడతలేదు. అది మా రాముడు అయితే ల్యాండ్ పనుల్లో రాముడు రాముడు లాగా అయిపోయిండు. మా బాబు కూడా, అసలు నేను మా బాబు తెల్లగా పండ్లు ఉన్నట్టున్నాం. లక్కడా, ఈ ఉయ్యాలు తెచ్చినాము. ఉయ్యాలు పెద్ద తాడు తెచ్చి కట్టాలంట. మెంతమంతా వాడిపోయింది, జర జర లేస్తుంది ఇప్పుడు. ఏం చేసినావు కొండ? ఏం చేస్తుంది మా కొండ? జీయస్తుందిలే నీకు. నూరా సలే. చీకటి పడుతుంది, 7 అయింది. లైట్ పడ్డది. మా రాముడు ఇక్కడ పడుతుండు. నవ్వుతున్నావే రాముడు? నవ్వుతున్నావు? మధ్యాహ్నం ఫుల్లైనట్టున్నామే పొలాలకి. మా రాముడు పడుకోలేసి వచ్చిండు బయట వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి దావత్కి వెళ్ళిండు. మస్తు దావత్ చేస్తున్నట్టున్నావుగా. రావారా నైటు? పడదాం, ఈ సగం వరకు పట్టేసి. నీళ్ళేనున్నాయి ట్యాంక్ లో చూద్దాం. పోయి చెట్టుకి నీళ్ళు పోసలేనట్టున్నారు. ఎగురు వచ్చింది వర్షం పడ్డప్పుడు, ఆ ఎగురులు కూడా ఎండిపెట్టేట్టయిందిగా. కానీ పక్కన వచ్చింది చెట్టు, గోరింట చెట్టు. ఇదే అంత వింత. ఎక్కడ చెట్టు పెడితే అక్కడ వచ్చింది మొలక. ఇంకిపోతున్నాయి పట్టేది పట్టినట్టు. ఇంత గంట అయిపోయిన తర్వాత ఇక ఇట్లా సన్నగా పోస్తుంది నీళ్ళు. ఒక గంట సేపు మాత్రమే కోర్సు. ఇంకా ఏమున్నాయి? నీళ్ళు తక్కువ ఉన్నాయి. నీళ్ళు తక్కువ, పాదులు నిండా పట్టలేకపోతున్నాం. అందుకోసమే ఈ బాధ.
ఎట్లకి ఏమవుతుందో ఏమో అన్నట్టు ఎప్పుడు మాకు ఇదే ఉంటుంది. రేపటి నుంచి ఇక్కడ వరకు పడదాం నాన్న, యాప్ సెట్ ఇట్లా ఈ ట్యాంక్ వరకు కరెక్ట్గా. వీళ్ళు గోరింటాకు చెట్టుకు నీళ్ళు పోయినట్టున్నారు. ట్యాంక్ దగ్గరే ఉంది మళ్ళా. మన ల్యాండ్లో ఫస్ట్ పెట్టిన మొక్క కదా తులసి. ఇదైతే మల్బెరీనా, ఇది మొత్తం అది తినేసింది మన ర్యాబిట్. ఇది వచ్చేసి ఇది పెట్టిన తర్వాత ఇది వచ్చింది. వీటికి నీళ్ళు లేక వస్తున్నాయి మళ్ళీ చెట్టు. ఇవన్నీ వారుకుంటే ఉన్న వాటికి పట్టాలి అసలు. మునగ చెట్టు అయితే ఆకులు వచ్చేసింది బాగా. నీళ్ళు అయిపోయినా ట్యాంక్లో పట్టి ఇవి వారుకుంటే వీటి పట్టు ప్రజెంట్. పాతది వచ్చిందా? అవునా వచ్చిందా? నీళ్ళు పట్టిన ఆహా డిప్ ఉంది కదా నేడ. ఏడొచ్చింది? నాన్న వచ్చింది. ఇగురు ఇగో ఇగో పర్వాలే. పెద్దది వచ్చింది, అది వస్తుందో రాదో అని చెప్పి చిన్నది ఇది కొనుక్కొచ్చి పెట్టినాం. వచ్చేసింది అది కూడా. మునగ చెట్టుకి పట్టు ఇగో. ఇక వీటికి కరెక్ట్గా ఇట్లా ఆపేస్తే రేపు ఎల్లుండి అవతలు పడదాను నా సగం బిట్టికి. ఇప్పుడు మనకు మిడిల్లో బోర్ వచ్చిందనమాట, సగం అటు సగం ఇటు. ఎక్కడి నుండి మా చెట్టుకి పట్టినా కొన్ని ఇగో ఇక్కడి నుంచి ఇటు లాస్ట్కి. ఇక్కడి నుంచి ఇట్లా వచ్చి మిడిల్ ఉన్నాం.
చీకటి అయిపోయింది. కానీ కనిపిస్తుంది, ఎట్లా కనిపిస్తుంది ఇది? రాముడు ఉండు, సే హై టు సబ్స్క్రైబర్. రాముడు ఏం చెప్పిండబ్బా, ఏం చెప్పిండబ్బా, ఏం చెప్పిండు? లక్కినానా, మా లక్కడైతే ఈరోజు ఏమో డల్గా కార్లో నడుస్తుంది. అయితే చీకటి అయిపోయింది, ల్యాండ్కి వచ్చినాము, ఇంకా నీళ్ళు పడుతూనే ఉన్నారు. మా లక్కడ అయితే ఈరోజు కారే దిగలేదు. ధరనా, లక్కీ, అయితే ఎవరు అంటుండే మీకు కాకుంటే ఉందమ్మా ల్యాండ్, మా ల్యాండ్, మా ల్యాండ్, మా ల్యాండ్ అని పెడుతున్నామని. కష్టపడి సంపాదిస్తే తెలుస్తుంది దాని విలువ ఏంటి అని. మన పెద్దవాళ్ళు 100 రూపాయలు ఇచ్చారనుకోండి, మనం ఈజీగా ఖర్చు పెట్టేస్తాం, ఏదైనా కొనుక్కొని తినేసో ఏదో ఒకటి చేసేసి. అదే మనం కష్టపడి సంపాదించినాం అనుకోండి, 100 అంత ఈజీగా ఖర్చు పెట్టలేం. అదే కష్టానికున్న విలువ, సంతృప్తి. అయితే ఒక పెద్ద ఆయన, ఆయన ఆస్తి అంతా ఇచ్చేదానికి వాళ్ళ కొడుకు ఏ కష్టం లేకుండా ఎప్పుడూ ఇట్లా పెరుగుతుండేనంట. నువ్వు ఒక 10 రూపాయలు సంపాదించుకొచ్చిరా, ఏదో 10 రూపాయలు సంపాదించుకున్నరా, తర్వాత నేను నీకు బాధ్యతలన్నీ అప్పచెప్దాం అనుకుంటున్నా అని. ఫస్ట్ వెళ్ళి వాళ్ళ అమ్మని అడిగి, వాళ్ళ నాన్న తెలవకుండా అమ్మని అడిగి 10 రూపాయలు తీసుకుని వచ్చి వాళ్ళ నాన్నకి ఇస్తాడు. నాన్న, ఇదిగో నీ 10 రూపాయలు నేను కష్టపడి తెచ్చినా అని చెప్పి. అయితే వాళ్ళ నాన్న దాన్ని అంట పెడతాడు. కాల్ చేస్తుంటే ఎటువంటి రియాక్షన్ ఉండదు తనలో. కాలిస్తే కాల్చుకున్న వాళ్ళే అన్నట్టు. ఎందుకు కాల్ చేసినావు అంటే, అరే ఇది నువ్వు సంపాదించింది కాదు, పోయి నువ్వు కష్టపడి సంపాదించుకురా అని చెప్తాడు. ఇంకా మళ్ళీ ఏం చేస్తాడు బాబు, మళ్ళీ వెళ్ళి ఇంకా వాళ్ళ చిన్నాన్న దగ్గరనో పెద్దనాన్న దగ్గరనో ఇట్లా తెలిసిన వాళ్ళ దగ్గర మళ్ళీ 10 రూపాయలు తీసుకొచ్చి నాన్నకిస్తాడు. ఇస్తే దాన్ని మొత్తం నలిపేసి చుట్టూ చుట్టేసి ఇట్లా ఉంటలాగా చేసి పడేస్తాడు. పడేస్తే ఎందుకు నన్ను అట్లా పడేసినావు అని చెప్పి అడుగుతాడు. ఇది కూడా నువ్వు సంపాదలేరా అని చెప్తాడు. అరే నేను ఇంకా ఎట్లా తెచ్చినా ఏం చేసినా మా నాన్న కనుక్కుంటున్నాడు, నిజంగానే కష్టపడి సంపాదించుకెళ్దాము, ఇట్లా ఊరికే వాళ్ళని నడుకొని వెళ్ళడము, నువ్వు సంపాదలేరని మా నాన్న అనడము ఎందుకు ఇదంతా అని చెప్పి, నిజంగానే వాళ్ళ ఊర్లోనే ఏదో పనికి వేరే వాళ్ళు పనికి పిలుస్తుంటే అందులోకి వెళ్ళి సాయంత్రం వరకు కష్టపడి 10 రూపీస్ తీసుకొని వస్తాడు. సాయంత్రం వరకు కష్టపడితే 10 రూపీస్ ఆ కూలి అని అంటారేమో, అది మామూలుగా ఇట్లా చెప్పడమే. సరే ఈ కథ వచ్చినప్పుడు అప్పుడు కూలీ 10 రూపీస్ అనుకుందాం, ఇప్పుడు 1000 రూపాయలు కూలి ఉండొచ్చేమో. అయితే కష్టపడి ఈవినింగ్ వరకు 10 రూపీస్ తీసుకొని ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి ఇదిగో నాన్న పైసలు అని చెప్పి ఇస్తాడు. ఇవ్వగానే వాళ్ళ నాన్న దాన్ని చించేద్దామని ఇట్లా తీయంగానే వాడు ఉరుకొచ్చి పైసలు గుంజుకుంటాడు. నాన్న ఏం నీకేం పిచ్చా, ఎందుకు అట్లా పైసలు చింపేస్తున్నావు అని చెప్పి గుంజుకొని, నేను ఇవ్వను నీకు, నువ్వు ఎందుకు చించేస్తున్నావు ఈ పైసలు అని. అంటే వాడు సంపాదినప్పుడేమో కాల్ చేసినా కోపం రాలే, నలిపేసినా కోపం రాలే, వాడు కష్టపడి సంపాదించుకొచ్చిండు కాబట్టి పైస విలువ వాడు తెలిసింది. ఏదైనా అంతే, మనం కష్టపడి సంపాదించి నిలుపుకుంటే వాటి విలువ అట్లుంటుంది, మనం వాటికి అంత విలువిస్తాము, అంత కాపాడుకుంటాము, అంత ఇది చేస్తాము. అందుకే మేము కష్టపడి ఇష్టపడి ఇంత ల్యాండ్ తీసుకొని హైదరాబాద్ సిటీలో తెలంగాణలో
ఒక ఎకరా కానీ అసలు గజాలు ఉండడమే మహా గొప్ప, గజాలు తీసుకోవడమే. అలాంటిది ఒక ఎకరా తీసుకొని కష్టపడి నిలబెట్టుకొని ఇష్టమైన చెట్లు పెట్టుకొని రేపు రేపు ఇల్లు కట్టుకుండే ప్లేసు, ఇంత ప్రేమ పెంచుకొని ఇంత ఇష్టం పెంచుకున్న దానిపైన మా ల్యాండ్ పైన ప్రేమ ఉండదా? మా ల్యాండ్ అని నేను చెప్పనా? అందుకే అట్లా చెప్పిన. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. అందుకే కష్టపడ్డదాన్ని ఇష్టపడతాము, మేము కష్టపడ్డాం కాబట్టి దీన్ని అంత ఇష్టంగా పెట్టుకుంటాం. సరే అండి, ఈరోజు వీడియో అంతే. ఇంకా కనిపిస్తలేదు, చీకటి అయిపోయింది ఇప్పటికే.